జన్నారెడ్డి గూడెంలో భూ కబ్జాలు ల్యాండ్ సెటిల్మెంట్ బ్యాచ్ పై ఎమ్మెల్యే ఎలిజా ఆగ్రహం. కబ్జాలు సెటిల్మెంట్లు చేస్తే అటువంటి వారిపై ప్రభుత్వం తరపున చర్యలు. ప్రజా సంఘాలు పేరుతో అమాయకులను బెదిరించి కబ్జాలు చేస్తే సహించేది లేదు. భూ కబ్జాదారులకు సహకరిస్తున్న అధికారులను ఉపేక్షించం. ఎక్కడా అన్యాయం జరిగినా పత్రికా విలేకరులు దానిని వెలుగులోకి తీయండి. ఇప్పటికే అనేక మంది బాధితులు నా దగ్గరకు వస్తున్నారు. మన ప్రభుత్వంలో బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యం. కబ్జాదారులు దౌర్జన్యం చేస్తున్న వారి ఆగడాలు మీడియా బట్టబేలు చేయాలి. కబ్జాలకు పాల్పడుతున్న వారి వివరాలు మీడియా ద్వారా నిర్భయంగా బయటపెట్టండి. ఇలాంటివి మనం ఖచ్చితంగా మనం ఆపడానికి అవకాశం ఉంటుంది. మీరు దయచేసి ఎక్కడ ఇలాంటి భూ కబ్జా జరిగినా మా దృష్టికి తీసుకురండి. ఎక్కడ ఎవరు చేసినా కానీ వారిని మీరు ముందుగానే మీరు బయట పెట్టండి. మీడియా పరంగా బయట పెట్టండి. బయట పెట్టి ఇలాగ పలానా వ్యక్తులు పలానా చోట భూ కబ్జాకి పాల్పడ్డారని చేస్తే మేము ప్రభుత్వం తరపు నుంచి ఏమైతే చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా ఆ చర్యలన్నీ తీసుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియదు. మరి ఆ విషయం నా దృష్టిలోకి రాలా. ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు, నేను తప్పని ఖండించి అధికారులకు ఆదేశాలు జారీ చేశాను, అది పోయింది. మళ్ళీ వాళ్ళ మీదకి ఎవరైనా వెళ్తే మరి వాళ్ళు వచ్చి నాకు చెప్పాలి కదా. నాకు చెప్పకుండా నాకు ఎలా తెలుస్తుంది? నాకు ఇది నేనేంటంటే కొన్ని రోజులు ఇక్కడ ఉంటాను, కొన్ని రోజులు చంద్రపూర్లో ఉంటాను. సో ఎవరైనా సరే నా నెంబర్ అందరి దగ్గర అందుబాటులో ఉంటుంది. ఎవరైనా సరే నాకు కాల్ చేసి చెప్తే ఖచ్చితంగా నేను దాని మీద యాక్షన్ తీసుకుంటాను. ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవటమే కాదు, వారిని చట్టపరంగా శిక్ష పడేలాగా కూడా చేస్తాము.